ఈ రోజు మీ కళ్ళ ముందర కనబడుతున్నాయి. మద్యం ఉంది. నేను అడుగుతున్నా, మీరు తాగే మద్యం మీ ఆరోగ్యానికి హానికరం అవునా కాదా మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. కానీ విధి లేదు, మీకు అలవాటు అయిపోయింది. అది తాకపోతే బతకలేరు. మద్యానికి బానిసలయ్యారు. మీ యొక్క వ్యసనాన్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా దాంట్లో డబ్బులు సంపాదిస్తున్నారు. కిడ్నీలు పోతాయి తమ్ముడు, నడుము నొప్పులు వస్తాయి, అవయవాలు పోతాయి, కడాన మీరు బతకలేరు. మీరు మీ ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంపేసే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. మీరందరూ బాధపడతా ఉంటే ఆనందపడతాడు. ఇప్పుడు నన్ను పోలీసులు వచ్చి కొడతా ఉంటే కొట్టలేదు, కానీ కొడితే ఆనందపడతాడు. మీరు చూడండి, రఘురామ కృష్ణరాజు వాళ్ళ ఎంపీ పోలీసులు తీసుకెళ్తారు, జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. పోలీస్ స్టేషన్ లో ఒక రాత్రి పెడితే అక్కడ కొట్టి ఆ వీడియో చూసి జగన్మోహన్ రెడ్డి ఆనందపడిపోతాడు. పోలీస్ స్టేషన్ లో కొడతారు, 41A అంటారు, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారు, విపరీతంగా కొడతారు, టార్చర్ చేస్తారు. వీళ్ళే చెప్తారు మళ్ళీ మీరు పోయి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కలిసిపోండి, అప్పుడు మిమ్మల్ని మేమేమానం అంటారు. అంటే ఏమనుకున్నారు నాకైతే అర్థం కాలేదు. నేను అందుకే చెప్పాను, ఒకే మాట చెప్పాను. నిన్న 10 రోజుల్లో పుంగునూరులో 40 రోజుల్లో 10 FIR లేసి 100 మందిని అరెస్ట్ చేశారంటే పెద్దిరెడ్డి గుర్తు పెట్టుకో, పండగ పూట చెప్తున్నా. పండగ పూట విస్తరిస్తున్నా. ఈ పండగ పూట నా వాళ్ళు జైల్లో ఉన్నారు, నువ్వెక్కడుంటావో గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి అని విస్తరిస్తున్నా. నా మంచితనాన్ని చూశారు ఇంతవరకు, నా కఠినత్వాన్ని కూడా చూస్తారు మీరు ఇంకా రాబోయే రోజుల్లో. నేను ఒకటే చెప్తున్నాను మీ అందరికీ, ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో వాళ్ళందరి లెక్కలు కూడా రాస్తున్నా. వడ్డీతో సహా చెల్లించే బాధ్యత నాది నాది నాది. ఈ సంక్రాంతి సందర్భంగా 2023 సంక్రాంతి రోజు చెప్తున్నా, తప్పకుండా మరలా రోజులు వస్తాయి తమ్ముళ్ళు, అధైర్య పడద్దండి. మీ పోరాటానికి విలువ ఉంది, మీ త్యాగాలకు న్యాయం జరుగుతుంది. చేసే బాధ్యత నాది అని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకనే మీరు ఒకసారి రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. 3 సంవత్సరాలు 4 ఏళ్ళు అయిపోయింది, ఇంకుండేది 1 సంవత్సరం, అది కూడా మధ్యంతర ఎన్నికలు అంటున్నాడు. నేను చెప్పా, నువ్వు ఎప్పుడు పెట్టినా పోయేది మాత్రం స్టార్టింగ్ ఏం బాధ లేదు, అదే జరుగుతుంది. కానీ ఈరోజు మనం జాతి అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో పోరాటం ఒక తెలుగుదేశానికో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాదు, 5 కోట్ల ప్రజలకి, సైకో జగన్ రెడ్డికి. మనం భయపడేది పోలీసులకు కాదు, సైకోలకు భయపడుతున్నాం. పిచ్చివాడి దగ్గర రాయి ఉంటుంది, మిమ్మల్ని కొడతాడు. వాళ్ళు కూడా పాప వాళ్ళు మనుషులే కదయ్యా, వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు కదా, ఎక్కడో ఉండరు కదా. వాళ్ళ మిస్ వాళ్ళ భార్యలు ఇక్కడే ఉన్నారు, తల్లులు ఇక్కడే ఉన్నారు, తండ్రులు ఇక్కడే ఉన్నారు, పిల్లలు ఇక్కడే ఉన్నారు, ఇక్కడే ఉంటారు. వాళ్ళకు కూడా బాధ ఉంది, కానీ ఆ పోస్ట్ కావాలి. ఒక్కసారి పోలీసులందరూ కూడా ఆత్మ విమర్శ చేసుకుని ఆత్మసాక్షిగా మీరు పనిచేస్తే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, తప్పకుండా చేసే రోజు వస్తుంది. ఒకవేళ ఎవరైనా టెయింటెడ్ ఆఫీసర్ చేయకపోతే పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు సైకోలు కాపాడతారనుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని వదిలిపెట్టం, ప్రజలు తిరుగుబాటు చేస్తే మీరేమీ చేయలేరు.
చంద్రబాబుకి ఇది మొదటి నుంచి పొరపాటు. ఎందుకంటే ఒకరిని వ్యక్తిని ఒక దుర్మార్గుడు రౌడీ అని చెప్పి అసోసినేషన్ క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం కానీ లేదా ఒక ప్రాంతాన్ని ఆ విధంగా అభివర్ణించడం కానీ ఆయనకు అలవాటు. మరి నేను ఒకటే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను, మీరు చాలా సుశిక్షితమైన కార్యకర్త, చాలా డిసిప్లిన్డ్గా మీ కార్యకర్తలంతా ఉంటారని చెప్పి నువ్వు అందరికీ కూడా చెప్తా ఉంటావు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. మరి ఎన్ని అరాచకాలు చేశారో ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు కానీ లేకపోతే హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఇలా రాజారెడ్డి అని కూడా ఒక అతను ఉన్నాడు, నుడకాలు ఏ హాస్పిటల్లో ఉన్నాడు మదనపల్లిలో. ఆ విధంగా అరాచకాలు చేస్తే ఎవరు కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే ఇక్కడ అంతా కూడా చాలా దౌర్జన్యం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద. మీరు ఇష్టం వచ్చినట్లు రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు మీరు ఏం చేసినా కూడా దాన్ని చూస్తూ సహించాలా అని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇంకా వారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏదైనా మాట్లాడాలంటే ఒక దానికి ఒక ఏదో ఒక ఈ అంటే ఆధారం ఉండాలి. ఏమీ ఆధారం లేకుండా ఒక వ్యక్తిని అసోసినేషన్ చేయడం, ఒక పార్టీని అసోసినేషన్ చేయడం, ఒక రాజకీయ నాయకుడిని పెట్టుకొని అతన్ని దేనికి పనికిరాని వాడుగా చిత్రీకరించడం అనేది చాలా దురదృష్టకరం. నువ్వు హెచ్చరిస్తూ ఉన్నావు ఏది నన్ను ఏదో చేసేస్తాను అని చెప్పి, ఇంతకుముందు నీ చేత అయిందా? నీ చేత అయితే ఊరుకో ఉన్నావా? అప్పుడు కూడా నువ్వు శత ప్రయత్నాలు చేసావు చేయాలని చెప్పి నువ్వు అక్రమంగా కేసులు పెట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంచావు మిథున్ రెడ్డిని ఎంపీని. అదేవిధంగా నువ్వు అక్రమంగా కేసులు పెట్టి బాగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగే వాటిని ఏ విధంగా పొంగునూరులో ఆఫ్ చేపించావు, ఇవన్నీ కూడా నీకు గుర్తు లేదా? నువ్వు అన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అనేక రకాల కేసులన్నీ కూడా పెట్టిన విషయం కూడా గుర్తులేదా నీకు? మరి నీకు వీలుగాక ఖాళీగా ఊరికే ఉండొచ్చు, కానీ నీకు వీలైతే ఏదైనా చేస్తే దానికి సిద్ధహస్తుడు నువ్వు. నువ్వు కూడా మాట్లాడడం మంచిది కాదు. మరి ఏదైనా ఒక మాట్లాడే ముందు ఆలోచన చేయాలి. నా తాహత్ ఏంది ఈ జిల్లాలో, నేను ఏమి మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అని చెప్పి ఆలోచన చేయాలి. ఈ ఏ ఎలక్షన్లో కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు, ఎప్పుడైనా నువ్వు మెజార్టీ శాసనసభ్యులు గెలుచుకోలేదు, ఎక్కడైనా కానీ ఈ జిల్లా మీద నీకు పట్టు లేదు. నాయకత్వం అనేది తెలుగుదేశం పార్టీకి అసలు లేదు ఇక్కడ. మరి నువ్వు నా గురించి మాట్లాడుతూ ఉన్నావు, నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జిల్లా అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ రోజు కూడా నువ్వు మెజార్టీ సాధించలేదు. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నీ పార్టీకి నామరూపాలు లేకుండా చిత్తూరు జిల్లాలో వెళ్ళిపోయాయి. ఇంకా ఏదైనా కొద్దిగా ఉంటే వాటిని కూడా తుడిచేస్తాం 2024 ఎన్నికల లోపల అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈయన చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఈ పండగ కూడా మర్చిపోయాడు, పండగ కూడా మర్చిపోయి మనమే గుర్తొచ్చి ఏడ్చుకుంటా మరి మధ్యంతర ఎన్నికలు వస్తాయంటూ ఉన్నాడు. మధ్యంతర ఎన్నికలు రాని, మధ్యంతర ఎన్నికలు వచ్చినా తర్వాత ఏదైతే ఎన్నికలు ఎప్పుడు వస్తాయో అప్పుడు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది. మళ్ళీ ఇంకొక పండగ చేసుకోలేను, చూస్తానేను అని చెప్పి నా మీద కారాలు మిరియాలు నూరాడు. ఇంకొక పండగ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ పండగ కూడా చేసుకోవడం జరుగుతుంది. అప్పుడు కూడా నువ్వు ఈరోజు ఉదయం లేస్తాని ఏ విధంగా ఏడ్చావో ఆ విధంగానే ఆ రోజు కూడా ఏడుస్తావని కూడా ఇప్పుడే నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఆ తర్వాత వచ్చి ఆయన ఒకటి చెప్పాలి, చిత్తూరు జిల్లాలో ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినావు, నువ్వు ఏం చేసావు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు? నువ్వు ముఖ్యమంత్రిగా కనీసం కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టే 14 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు 20,000 ఇండ్లు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుప్పంలో మాత్రమే ఇవ్వడం జరిగింది? ఎందుకు ఈరోజు 14 సంవత్సరాల్లో నువ్వు పూర్తి చేయలేని అంద్రి నివా కాలంను జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టి ఆగమేఘాల మీద పూర్తి చేస్తూ ఉన్నారు? కుప్పంలో ఎందుకు ఈరోజు త్రాగునీటికి 1 టీఎంసీ కెపాసిటీతో 2 రిజర్వాయర్లు నిర్మించి అక్కడ తాగునీటికి సాగునీటికి చెరువులు నింపుకోవడానికి నీళ్ళిచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేపట్టాడు? ఈ కార్యక్రమాలన్నీ నువ్వు చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం లేదు కదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు వారి ఆధ్వర్యంలో కుప్పంకు సాగునీరు ఇస్తూ ఉన్నాం, తాగునీరు ఇస్తూ ఉన్నాం, ఇచ్చేదే కాకుండా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం.
నువ్వు చేయలేని మున్సిపాలిటీని జగన్మోహన్ రెడ్డి గారు మున్సిపాలిటీ చేశారు కుప్పం పట్టణాన్ని, నువ్వు చేయలేని కుప్పం రెవెన్యూ డివిజన్ను నీ అభ్యర్థన మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీనియర్ నాయకుడు అడిగాడని చెప్పి ఇచ్చాడు. మరి ఇవన్నీ నీ కళ్ళకు కనపడవు, నీకు ఏది కూడా కనపడకుండా అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో ఒళ్ళు మర్చిపోయి ఇక్కడ ఏది కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా నీ ఇష్టం వచ్చినప్పుడు ఇటు కారుకూతలు పూస్తే చూడడానికి సహించడానికి ఎవరు కూడా లేరని నేను తెలియజేస్తా ఉన్నాను.